హలో ఆంటీ ఆంటీ మిమ్మల్ని నేను ఆంటీ ఎవడ్రా ఆంటీ ఎవరా ఆంటీ ఎవడ్రా ఆంటీ ఎవరా బరాబర్ అంట తప్పుగా పిలిచింది నువ్వు. అవును తప్పు. ఏం పిలిచిన ఆంటే తప్ప. ఏం తప్పు? తప్పు దేనికి? ఆంటీ అన్నావు కదా. నీకు పెళ్ళైంది కాబట్టి ఆంటీ అని పిలిచిన తప్ప. దేని తప్పు? పెళ్ళైతే ఆంటీని అయిపోతున్నా ఇప్పుడు నేను. పెళ్ళైతే ఆంటీని అయిపోతున్నా ఇప్పుడు నేను. నీకే అందకపోతే అందం అందం కానీ కాదు, నీతో ఆడకపోతే ఆంటీ. లేదు బరాబర్ ఒకటే మాట మాట్లాడుతున్నా. నువ్వు అంటే చూడగానే నాకు బాగా అనిపిస్తున్నావు. ఎలా అంటే ఒక ఫీలింగ్ అనిపిస్తుంది నాకు. ఏం ఫీలింగ్? అసలు ఆంటీని చూస్తే ఫీలింగ్ వచ్చేటందుకు నాకు అసలు అర్థం. ఆంటీని చూస్తే ఫీలింగ్ వచ్చేటందుకు నాకు అసలు అర్థమైంది. అంటే ఆంటీ చూస్తే ఫీలింగ్ రాదా? ఎలా వస్తుంది ఫీలింగ్ రాదా? రాదు. ఒకసారి ఇప్పుడు ఒకసారి వచ్చి చూడు. ఇప్పుడు వచ్చి ఒకసారి వచ్చి చూడు. ఏడికిన్న తందానా చెమ్మ చెక్కల్లాడించేస్తా తగదిన్న తగదిన్న తందానా. నేనైతే మీ చెల్లిని లవ్ చేస్తా. మీకు చెల్లి ఉంది కదా? ఉంది. మీ చెల్లిని లవ్ చేస్తా. మా చెల్లిని అందుకు ఇంతసేపు నన్ను అనవ లవ్ చేస్తా అని. ఇంతసేపు నన్ను అనవ లవ్ చేస్తా అని. లిచానే నీ హృదయం కలకాలం ఈ విజయం నీతో. అది మీ చెల్లి ఇప్పుడు నువ్వు వద్దన్నావు కదా. మీ చెల్లి లవ్ చేస్తా బరాబర్ చేస్తా. ఇప్పుడు నన్ను చేసిన అనుకో నిజమే అనుకో నేను ఏదో ఫీల్ అయిపోతున్నా. నేను ఏదో ఫీల్ అయిపోతున్నా. ఏంటి నాకు అర్థం కాదు. మళ్ళా ఒకసారి చెప్పు ఎట్లా. నన్ను లవ్ చేస్తున్నా. అవును అన్న. నువ్వు ఆంటీ అన్నావు కదా. ఇద్దరు పిల్లలు అన్నావు కదా. అవును. అయితే ఆంటీ అంటే మళ్ళీ లవ్ చేయకూడదా? మళ్ళీ లవ్ చేయకూడదా? ఏ హాయ్ ఫ్రెండ్స్. ఒకడు ఒక మాట అన్నాడు. అది ఎట్లా మాట అయిందంటే తప్పుగా మాట అన్నాడు. నేను తలుచుకుంటా నువ్వు వేడే ఉన్నావు నాకు తెలివచ్చిందా? నిన్ను వచ్చి సంపిద్దేంకి కరెక్ట్ 30 రోజుల్లో బేర్ మీద మళ్ళీ పెట్టుకొచ్చేస్తా. అంత దమ్ముంది. చిల్లర్ స్టార్ అంటే తగ్గేది లేదు. గుర్తుపెట్టుకో. నువ్వు మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడు. ఓకేనా? సరే నేను 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 కూడా అంతే. నాకు కోపం వచ్చి గట్టిగా మాట్లాడతా. మాట్లాడేటప్పుడు కూడా మంచిగా అన్న తమ్ముడు బాబాయ్ పిల్లని అంటూ మాట్లాడతా. ఎంత తగ్గుతే అంత మంచిది. ఓకేనా? ఎంత సైలెంట్ కూడా అంత మంచిది. ఎక్కువ తక్కువ ఎక్కువ ఎప్పుడు ఒక్క దగ్గర ఎక్కువ తక్కువ ఏం మాట్లాడకు. ఓకేనా? ఎవరైనా ఎవరైనా ఎవరు ఎవరికైనా ఇదే మాట చెప్తున్నా. తప్పు ఏమి అనుకోకండి. సరే వీడియో చూడండి. నేను ఆంటీ ఏమన్నాను? అమ్మాయి అని పిలుస్తా. ఓకేనా? అమ్మాయి అంటే ఓకేనా? అమ్మాయి అయితే ఓకే. నిజంగానా? నీకు పెళ్ళైంది కాదు ఆంటీ అనబోతుంది. మరి ఏమంటారు? మరి నాకు చిన్న వయసులోనే అయింది పెళ్ళి. పెద్ద వయసులో ఏమేం కాలే. అలా అయితే అమ్మాయి అయిపోయి ఆంటీ అని అయిపోతున్నా. ఏం అంటే ఆంటీ అనిపిస్తే ఆంటీ అన్న. ఇప్పుడు అమ్మాయి అంటున్నా కదా. మరి లవ్ చేస్తాం. మరి లవ్ చేస్తాం. మరి నిన్న నాకు మ్యారేజ్ అయింది. ఇప్పుడు నువ్వేమన్నావు? చిన్న వయసులో మ్యారేజ్ అన్నావు కదా. అంటే లవ్ చేసినావు. నువ్వు లవ్ చేసినావా? ఒకసారి చేర్చుడు. ఒకసారి చేర్చుడు. ఫ్రెండ్ చాలా మంది తమ్ముడు ఎవరు తమ్ముడు ఎవరు చాలా మంది అడుగుతున్నారు కదా. తమ్ముడు కూడా వీడియో చేస్తున్నాడు. చిల్లర్ స్టార్ బాధ యూట్యూబ్ ఛానల్ పేరు. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అది వీడియో చేస్తున్నాడు కదా. అని కూడా నన్ను సపోర్ట్ చేసినట్టు అని కూడా చేయండి. ఓకేనా? సరేలే. ఏదో ఒక ఆంటీ వస్తుంది మళ్ళీ మాట్లాడుకుంటా. నాకేంది ఇంకా? సరే అమ్మాయిలు పడిపడి బోర్ కొడుతుంది ఎమ్మటి. అమ్మాయిలు పడిపడి బోర్ కొడుతుంది ఎమ్మటి. అంతే ఇంకా దేనికి? నా ఇష్టం. అది పడతా బరాబర్ పడతా. నీకెందుకు? నీకెందుకు? నీ పన్ను చూసుకో. పేరు నీకెందుకు వస్తుంది? అమ్మాయిలను ఆలెమ్మటి పడతా. నీకేమైంది ఆంటీ? నా రాజకుమారుడు నువ్వు, నా రంగుల లోకం నువ్వు. సార్ లవ్ చేస్తావా? నన్ను నిన్నది లవ్ చేస్తాను. సార్ నెంబర్ ఇస్తావా? నన్ను ఇవ్వను. అయ్యనప్పుడు ఇంకా మరి ఏమన్నా? మరి ఆంటీ అంట బరాబర్ అంట. మా ఆయన తెలిసింది అనుకో నీ తోలు తీస్తాడు. ఏం చేస్తాడు? చంపేస్తాడు నన్ను. అవును. సార్ రమ్మ నేనే ఉంటా. రమ్మను రమ్మను రమ్మను. ఫోన్ చెయ్యి. ఫోన్ చెయ్యి. నీ బతుకే నీ జీవిత నాశనం అయితే చెప్తాం అనుకో. ఇష్టం మళ్ళీ అవునా కాదా? అవునా కాదా? నువ్వు ఫోన్ చేసావు అనుకో మీ ఆయనకి. ఓకేనా? నీ జీవితం నాశనం అవుతుంది బరాబర్ చెప్తున్నా. ఏమంటావు? నెమ్మరిచ్చి పోయేమనను. ఏమంటావు? నెమ్మరిచ్చి పోయేమనను. జస్ట్ మాట్లాడుతా అంతే. లేదు లేదు. అదే నాగమణి. ఏం లేదు. జస్ట్ మాట్లాడుతా అంతే. నిజంగా బరాబర్ మాట్లాడతా. డిస్టర్బ్ చేయను.
ఇష్టం కాదు మా ఆయన నన్ను తిడతాడు. కొట్టినా పర్లేదు నా కోసం కొట్టించుకో. అయితే నీకు ఎవరో తెలియదు కొట్టించుకోవాలా? కొట్టించుకో, ఇష్టపడ్డప్పుడు కొట్టించుకోవాలి. నువ్వు ఇష్టపడుతున్నావు లేదా ఇప్పుడు నన్ను? నిన్ను ఇష్టపడకపోతే ఎందుకు మాట్లాడుతుంది? ఇంతసేపు పెళ్లి అయింది కదా, మరి వెళ్ళిపోవాలి. మరి ఆంటీ అని వద్దా, ఎవడు రానా, ఎవడు రానా? రా, ఎందుకంటున్నావు? వస్తాయంట నువ్వుకుంటావా? వస్తాయంట నువ్వుకుంటావా? ఆంటీలా అసలు లేవు తెలుసా నువ్వు? కత్తిలా ఉన్నావు. ఓహో, ఊహో, ఆహం కాదు, డైరెక్ట్ వెళ్ళడమే, డైరెక్ట్ వెళ్ళడమే. పెళ్ళైందిరా బాబు, పెళ్ళైందిరా బాబు. అయితే పెళ్ళి అయితే పెళ్ళైతే అమ్మాయిల్ని వదిలిపెడతారా? అది నాకే తెలుసా, అలా కన్విన్స్ చేసేస్తున్నాం. ఇప్పుడు ఏంది అంటే పెళ్ళైన లవ్ చేయకూడదని రూల్ ఏమన్నా ఉందా? లేదు కదా. ఉందా లేదా? లేదు లేదు, లవ్ చేయాలి కదా. నచ్చలే అంటావా? నచ్చలేదు. నిజం చెప్పు. నచ్చకుంటే మీ చెల్లెలు లవ్ చేస్తుంటారు, నన్ను చేయకుంటే మా చెల్లెని ఎందుకు చేస్తా ఉంటున్నావు అంటున్నావు కదా మరి. అవును, అన్న ఇష్టం ఉంటే చెప్పేసి బరాబర్, తప్పేం లేదు. అవునా, ఇష్టం ఉందంటే మా ఆయన పర్మిషన్ తీసుకో మరి. ఓకేనా? సరే నెంబర్ అయితే పర్మిషన్ తీసుకుంటా. మా ఆయన నెంబరా? తీసుకుంటా మరి, తీసుకొని అడుగుతా మరి. ధైర్యం ఉందా? ఆ మళ్ళీ ఏమనుకున్నావు? తగ్గేదే లే, తగ్గేదే లే. ఆ దాంట్లో తప్పేంది? ఏమా కొడతాడా? కొడతాడు. నన్ను కొడుతున్న అంతసేపు నవ్వుకుంటున్నా? నేను ఎంకకి రాను? ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఇంకెవడో వచ్చి అంటే కోపడదా? అతనికి కోపం రాదా? నువ్వు చెప్పింది కూడా కరెక్ట్, నేను కూడా ప్రేమిస్తున్నా కదా, నన్ను కూడా అర్థం చేసుకో. పెళ్లిగానే అమ్మాయిని చేసుకో. సార్ మీ చెల్లి ఉంది కదా, అలాంటప్పుడు ఎలాంటి మీ చెల్లి ఉంది కదా, నీకు ఓకే కదా? నాకు ఓకే కాదు. నీకెందుకు ఓకే కాదు మరి? మీ చెల్లెని లైన్ లో పెట్టుకో చూడు. వద్దు. మీ చెల్లెని వద్దు. మీ చెల్లెని లైన్ లో పెట్టుకోకపోతే అప్పుడు వెళ్ళు, నువ్వు వెళ్ళు, ఇంకెళ్ళు. వెళ్ళాను. వెళ్ళు. వెళ్ళాను. వెళ్ళు. సరే అయితే మీ చెల్లి, మీ చెల్లి గారు నువ్వు వెళ్తే ఏంటి? నువ్వు ఫస్ట్ వెళ్ళు. వెళ్ళాను. నువ్వే వెళ్ళు. నువ్వు వెళ్ళమ్మా. ఆంటీ ఫస్ట్ నువ్వు వెళ్ళా అంటే నువ్వు వెళ్ళు. బాబు ఆంటీ, ఆంటీ బాబు ఆంటీ, ఆంటీ ఆంటీ వెళ్ళా అంటే నువ్వే వెళ్ళు అంకుల్. అంకుల్ కదా, ఇద్దరికి ఆంటీ అంకుల్ సెట్ అయింది మరి. నాకు బాబు ఉండు, ఇద్దరు బాబులు, నాకు మంచి భర్త, నాకు మంచి లైఫ్ ఉంది. మరి నేనేమన్నా కాదన్నా? ఏంది మధ్యలో నాసం ఉంటాడు, వస్తాడు మరి, ఎవరో ఒకరు వస్తారు మరి. నేను మంచిదని కూడా కాదు. ఏం కాదు, అలా జరిగిపోతే ఇంకంతే, దాని గురించి మనం పట్టించుకోవద్దు. పట్టించుకోవడం పెద్దది నడుమింది. లేదు నాకు మనే ఒక్కసారి నువ్వు ఊహాను అంతే, ఒక్కసారి ఊహాను. అలా అయిపోతుందా పడి? ఓకేనా? ఓకేనా కాదా? ఓకే కాదు. సరే అయితే రేపు టైంకి ఈయనే కలుస్తా. రేపు రేపు ఈయన టైంకి ఇదే ఇక్కడనే కలుస్తా. రేపు కూడా వస్తావా ఇక్కడికి? రేపు కలుస్తా, రేపు మాట్లాడతా నీతో. ఓకే, రాకపోతే మీ ఆయన మీద ఒట్టు. సరే నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు, రేపు వెళ్ళు. రేపు రాకపోతే మీ ఆయన మీద ఒట్టు ఇదే టైంకి. దేనికి? దేనికి ఒకదాన్ని నేను చెప్తాను, నువ్వు వెళ్ళు ఫస్ట్. వెళ్ళు. నేను వెళ్ళాను, నువ్వే వెళ్ళు. నువ్వు వెళ్ళకపోతే ముద్దు పెడతాను ఇంకా. నా గురించి నీకు తెలియదు, ఫస్ట్ వెళ్ళినప్పుడు వెళ్ళు. నేను వెళ్ళాను. వెళ్ళు మరి. వెళ్ళాను, నేను ఇక్కడే ఉంటాను, నువ్వే వెళ్ళు. వెళ్తున్నా అని పిలిచింది ఎవరు? నేనే. నువ్వు మరి ఎందుకు ఇలా? అయితే నీకు ఇష్టమేనా? అయితే నీకు ఇష్టమేనా? ఇష్టం లేదు కదా. రేపు నువ్వు రాకపోయినా అనుకో, నిజం చెప్తున్నావు చూడు. నిజంగా మీ చెల్లిని లేపకపోకపోతే అప్పుడను మాట్లాడు చూడు. రేపు ఇదే టైంకి రేపు రాకుండా ఉండు, అప్పుడు చెప్తా. వస్తావరా రేపు? రాను. రావా? రాకపోయినా అనుకో, నిజం చెప్తున్నావు చూడు. రేపు ఏం చేస్తున్నావు నాకే తెలియదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? అది ఏంది? అది ఏంటి చెట్లు దా పక్కన, దా కింద ఏమంటారు? అసలు రక్క, నేను ముందే చెప్తున్నా, రేపు రాకపోయినా అనుకో. రాను. నిన్ను కదా మీ చెల్లిని తీసుకొని పోతా. నువ్వు రావు కదా మరి. సరే నువ్వు వెళ్ళు, ఇప్పుడు నువ్వు వెళ్ళి రేపు రాకపో, అప్పుడు చెప్తాను. వెళ్ళు. ఫ్రెండ్స్ వీడియో ఎట్ట ఉంది? సూపర్ ఉంది కదా. ఆంటీ, ఆంటీ నేను కాదు, అమ్మాయినే. పెళ్ళి అయితే ఆంటీ అయిపోతుందా? ఏం మాట్లాడుతున్నావు అన్నది కదా, సూపర్ మాట్లాడింది. పార్ట్ 2 కూడా ఉంది. ఇప్పుడు కూడా నచ్చిన నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేర్చండి. లవ్ యూ ఆల్.